1, 2, 3, 4, why not shake your booty? Yamamo, bitch, a beauty. Arre, come, da na tote. He bought the gaadi ki no pote. Okay, love, 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 after love, hot to stubble, no tension, baby. No, Bella, 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 I love you, Bella. Spoof time. It is. I'm eagerly waiting. Here is the 8th cinema spoof for Chusadam. స్వాభనానికి వాడే పువ్వు మల్లి, ఈ స్పూఫ్ లో నా క్యారెక్టర్ తల్లి. చెప్పమ్మా, ఇదేంటో తెలుసా? ఇట్స్ ఎ బేబీ. నో, కాదు, చీర, చీర. ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తావు నువ్వు. ఎయిడ్స్ పేషెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు, ఎవర్రా నువ్వు? వదిలితే దూసుకెళ్లేది యారో, వదలకపోయినా దూసుకెళ్లేవాడే ఈ హీరో. ఇంకే నువ్వెవరు అమ్మా? స్పూఫ్ ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా, హీరో మాత్రం ఫిక్స్ అమ్మా. క్యారెక్టర్ చూసి ముఖం చూసి నాకు ఇస్తారు. జోక్ బాగుంది కానీ ఇంతకీ నువ్వెవరు అమ్మా? నీ కొడుకునామా? కొడుకు అమ్మా, నా కడుపులో ఉంది ఎవరు? ఇదే తవలేదు నాకు తెలిసి. ఇదిగో టవల్, ఇదిగో టవల్. రాఖీ రోజు పుట్టాడు కాబట్టి రాఖీ అని పెట్టాను, నువ్వు హోలీ రోజు పుట్టావు కాబట్టి హోలీ అని పెట్టాను. ఇంకా ఏప్రిల్ ఫస్ట్ పుడితే ఏప్రిల్ ఫుల్ పెడతామో ఇది. పెట్టను, పెట్టను బాబు. ఎందుకు పెట్టావు? ఆల్రెడీ ఫుల్ లాగే ఉంటావు కదా. అమ్మా, వాట్ ఆర్ యు టాకింగ్, ఐ యామ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. బాగుంది, నైస్ జోక్. అరే, ప్రతిసారి ఇట్లా జోక్లు వేయకరా నువ్వు స్పూఫ్లలో. నేను బయటకు వెళ్తుంటే హో హో హోలీ, హో హో హోలీ. నువ్వు అలా ఈదిలోకి వెళ్ళి హో హో హోలీ అంటే అందరూ నీ నోట్లో ఎడతారు గోలీ, నోట్లో ఎడతారు గోలీ.
అదే బాబు గోలీలు ఆడుకుంటారు కదా గోలీని నోట్లో ఆడతదని చెప్తున్నాను. ఓ అలాగా అమ్మా నేను కథను ముందుకు వెళ్ళాల్సిన టైం చాలా దగ్గర పడింది నాకు కొంచెం ఆకలేస్తుంది ఏదైనా వండితే నేను కథను తోసుకెళ్తా. సరే బాబు. బాబు మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది వెళ్ళి బొగ్గులు ఏరుకుంటారా బాబు. బొగ్గులు కావాలి నీకు అంతే కదా అంతే ఉండమ్మా నేను బొగ్గులు తెస్తా. ఏమైందమ్మా బొగ్గులు తెచ్చావా? ఊరంతా ఎత్తుగా ఎక్కడ కనీసం ఒక్క బొగ్గు కూడా ఎవడేవలేదమ్మా. చూసావా బాబు అన్నం వండుకోవడానికే మనకి బొగ్గులు దొరకలేదు బొగ్గులు దొరకలేదు. నువ్వు నాకు మాట ఇవ్వాలి బాబు. అమ్మా ఇస్తానమ్మా మాట ఇస్తా. బొగ్గు కోసం నువ్వు వెళ్ళటం కాదు బాబు నీకోసమే బొగ్గు ఎత్తుక్కుంటూ రావాలి. దేశంలో ఉన్న ప్రజలందరూ బొగ్గు కోసం నీ దగ్గరికి రావాలి. ప్రపంచంలో నువ్వు బొగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి బాబు. అవుతానమ్మా. అమ్మా బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క నీకు ఇచ్చిన మాట కోసం అయినా రగ్గు కప్పుకోకపోయినా బొగ్గుని రగ్గుగా కప్పుకొని సిగ్గిలాపైన పెగ్గు తాగి మగ్గు మగ్గులు బొగ్గు సంపాదించి ఈ వరల్డ్కే ప్రపంచానికే హగ్గిస్తానమ్మా. చంపడానికి ప్రయత్నిస్తున్నారంట. బతుకుండేవాడిని చంపొచ్చు టెంట్ కింద ఇచ్చేవాడిని చంపడం మా వంశంలో లేదు బాస్. మా నాన్న గొంతులో ప్రాణం ఉన్నంత వరకే మీ ఆటలన్నీ బాస్ ఆపై మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గరుడా ఇది పావుబాజీ పావుబాజీ. ఆ బొగ్గు గనుల్లో మనకు కూడా వాటా ఉంది. మనిద్దరం పార్ట్నర్లుగా ఉండి ఆఖరికి గరుడే గడికి భయపడాల్సి వస్తుంది. ఆ కేబిఎఫ్ లో ఎంట్రీ అయ్యా గరుడే గని చెప్పే మొనగాడే లేడా ఉన్నాడన్నాడు. వాడు ముంబాయిలో చీకడు పడ్డాక ఇస్త్రి పెట్టలలో బొగ్గులు దొంగతనం చేస్తాడన్నా. బొగ్గులు దొంగతనం చేస్తాడన్నా. ఇంకా చచ్చిపోయిన శవాన్ని ఆర్పేసి బొగ్గులు ఏరుకుంటాడన్న వాడు. బొగ్గులు ఏరుకుంటాడన్న వాడు. అలాంటి వాడే కావాలరా మనకి. వాడిని పిలిపించు. వాని పేరే హోలీ. సలాం రాకీ భాయ్. సలాం రాకీ భాయ్. ఈడా రాకీ కారికేసిన జాకీలా ఉన్నాడు. ఈడు రాకీ ఏట్రా ఈడు రాకీ ఏట్రా. మా ఇంట్లో గ్యాస్ బండి మామూలు వెళ్ళేస్తారు. మీ ఇంట్లో గ్యాస్ బండికి బట్టలు వేస్తారా? అది తొండకేస్తారు. అది తొండకేస్తారు. నువ్వు నా కోసం ఒకటి చేసి పెట్టాలి. ఏంటది? కేబిఎఫ్ లో ఎంట్రీ అయ్యా గరుడ గాని చంపాలి. గరుడ? ఇదిగో ఇదే కేబిఎఫ్. ఈ సామ్రాజ్యంలో నువ్వు ఎంట్రీ అయ్యి ఆ గరుడ గాని చంపితే నీకు కావలసినంత డబ్బిస్తా. బొగ్గుని కొనాలి అనుకునేవాడు ఆ బొగ్గు ఎక్కడ దొరుకుతుందో ఊరంతా ఎత్తుతాడు. అదే బొగ్గులో ఉన్న నాలాంటోడు ఈడు ఎక్కడున్నాడని ఊరంతా ఎత్తికేలా చేస్తాడు. నీ పని అయిపోయింది చూసుకో. నీ పని అయిపోయింది చూసుకో. తేడా వచ్చింది అనుకో బొగ్గు కాదు రగ్గులేసి కొడతా కుక్కను కొట్టాడు. రగ్గులేసి కొడతా కుక్కను కొట్టాడు. అరే గుర్తు పెట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత చంపి మాకు కనిపించు. నువ్వేం భయపడకు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటది. నేను గాయపడ్డ సింహాన్ని. నేను బొక్కలో పావులు అంటుంది. కాలెట్టినా చెయ్యెట్టినా కాటేడు నాకు అలవాటు. మొక్కను చూస్తే అర్థమవుతుంది బొక్కలోనే ఉంటావు. వెళ్ళొస్తా. బొగ్గు గనికి వెళ్ళాలి. బొగ్గు గనికే వెళ్తా. నీ పని ఏదో చూపిస్తా.
ఎక్కడైనా తార్ రోడ్డు మీద డాన్స్ చేయడం చూసా, కానీ తార్ రోడ్డే డాన్స్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఎవరో తెలుసా? ఈ సినిమాలో హీరోయిన్. హీరో సైకిల్ టైర్ లో ఉన్నాను, హీరోయిన్ ఏంటి? మా నాన్న ఎవరు తెలుసా? నీకు తెలీదా? నీకు తెలీదా? నేను క్వీన్ తెలుసా? క్వీన్ రాణిని. కుక్కిని పెయిన్ లో ఉన్నాను, నువ్వు క్వీన్ ఏంటి? నేను వస్తుంటే అందరు ఇట్లా పారిపోతారు తెలుసా? భయపడి ఇంత దరిద్రంగా ఉండి ఎవడు పారిపోడే? ఒకసారి అద్దలు పెట్టు. మళ్ళీ ఎందుకు రా? అద్దలు పెట్టు. పెట్టాను రా. ఒక్కసారి అద్దంలో చూసుకున్నా ఎప్పుడైనా? గోవాలో గోవలో పూసలు అమ్ముకునే దానిలో ఉన్నావు. నన్నే కొడతా అవరా, నన్నే కొడతా అవరా. ఆయన ఈ సినిమా హీరోయిన్, నువ్వు నన్నే కొడతావా? చెప్పా, నువ్వు హీరోయిన్ కాదు, హీరో టైర్ వాని. హీరో టైర్ వాని. ఆయన నీతో నాకేం రాని, వెళ్ళిపోతున్నాను. నా కన్ను పంటకి ఎవరిదో నా దగ్గర రావాల్సిందే. నీకు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి బొగ్గు గడికి వెళ్ళరా అంటే దీని చుట్టూ తిరుగుతున్నది. ఎక్కడికి వెళ్ళమను? బొగ్గు ఫ్యాక్టరీ. దీనికన్నా పెద్ద బొగ్గు ఎక్కి ఎక్కడ ఉంటది? పెద్ద బొగ్గు ఎక్కి ఎక్కడ ఉంటది? అది ఎవరు తనుకున్నారా? ఈ బెంగళూరు డాన్ కూతురు రాది. నీ కూతురా? నీ బొట్టు కలరు దాని ఫేస్ కలర్ ఒకలాగా ఉంది, అది నీ కూతురంటే? ఒరే, దాని ఫేస్ చూసే దీన్ని బొట్టు పెట్టుకున్నారా? చిన్నప్పటి నుంచి నా కలర్ చూసి నా కలర్ ఫ్యాన్ అయిపోయాడు. ఫ్యాన్ అవడం ఏంటి? నీ అమ్మ కొడుకుమాడు. నేను మీ నాన్నని. నేను మీ నాన్నని. ఎవడైనా ఇంటి ముందు దిష్టి బొమ్మను పెట్టుకుంటారా? నువ్వేంట్రా ఇంట్లోనే దిష్టి బొమ్మను పెట్టుకున్నావు? ఏం చేయమంటారా? పెళ్లి పౌర్ణమి రోజు చేసి సోమరు అమావాస్య రోజు పెడితే ఇలాంటిదే పుడుతుంది నాకు. నువ్వు అంతవరకు ఆగావు అమావాస్య దాకా? నువ్వు అంతవరకు ఆగావు అమావాస్య దాకా? నాన్న, నాకు ఈ నోటి తులగారు నచ్చాడు, వీనే పెళ్లి చేసుకుంటాను. దేవాలయం దగ్గర మొదటి మెట్టి దగ్గర అడుక్కు, వీనే గదవలా ఉన్నాడు. వీడు నీకు పరుగా. నాన్న, నన్నేమన్నాను? నా అన్న గురించి ఏమన్నా మాట్లాడు. బేబీ, నీ కోసం ప్యారిస్ ప్రెసిడెంట్ మన కోసం ఎదురు చూస్తున్నాడు. బేబీ, అమెరికా ప్రెసిడెంట్ అయినా పర్లేదు, అమెరికా ప్రెసిడెంట్ అయినా పర్లేదు. చితి చితి వాడుతు నాకు వీడే కావాలి. బేబీ, వాట్ యు థింక్? వార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ కి నేను 2 crores ఖర్చు పెడుతున్నాను. నో నో, ఐ థింక్ బిలీవ్ దిస్ మ్యాటర్ ఇస్ సీరియస్. ఐ థింక్ బిలీవ్ దిస్ మ్యాటర్ ఇస్ సీరియస్. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని వల్ల వేసుకుంటారా? నాన్న, what is this baby? No, no daddy, no, no daddy. We are a big family, we have so many crores of lakhs, dollars. What can it do for you? No nani, no. I thinking everybody is hostel loco, hostel loco. Hey hey hey, please daddy, I think his motor car, this is ambassador car. Please, ambassador car, please. నువ్వు అంబాజర్ గారి ఇల్లు కూడా మార్చిది గారు అనుకుంటాడు, ఏదో నాటకాలు ఆడు. వాడు ఎలా తీసుకేస్తా ఇల్లు? రే, వచ్చేటప్పుడు వారి తలకాయని నా బేబీని తీసుకురా. వారి తలకాయ తీసి నీ బేబీ తలకాయ కంటించి మరి తీసుకొస్తా, నీకేం డౌట్? చండాలగా ఉంటది ఈ బాడీకి, ఆడి తలకాయకి సూట్. నా బేబీ బేబీ తీసురా, వారి తలకాయ తలకాయ తీసురా. వీఆర్ గోయింగ్ టు కేబిఎఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ డాడీ. అమ్మ జీవితం ఎప్పుడు చూడు, పని పని పని. అరే ఉడతలు, అరే ముడతలు కరారా, చెప్పురా, ఏం ఆలోచిస్తున్నావురా? అరే మనం ముగ్గురం కూర్చున్నాం కదా, కడుక్కోడానికి నీళ్ళు తెస్తాడా అని.
ఒరే బాత్రూమ్ ముసలరా మనము నేను ఎందుకు తెలుసు చెప్పాడు నేను అరే మనం వీడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుందిరా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా బొగ్గు ఎప్పుడు నల్లగానే ఉంటది ఇక తెల్లగా కదా అది బొగ్గు నల్లగా ఉంది అంతే కదా ప్రాబ్లం వెయిట్ ఒక సెకండ్ ఆగురా అదే అమ్మ జీతం సబ్బు పెట్టేందుకు గుర్తున్నారా అంటే ఇప్పుడు సబ్బు పెడితే మన ముఖాలే తెలగాయి ఇది ఆఫ్టర్ ఆల్ బొగ్గు తెలగ కదా బొగ్గు తెలగ కదా ఈ కుక్క బతుకు మనకు వద్దురా అంటే ఆ కుక్కను చంపేయమంటావు ఇప్పుడు ఎందుకు ఆ కుక్క బతుకొద్దు అంటున్నావు కదా మరి ఎట్లా ఈ అమ్మ నన్ను చంపేలా వాణి ఉసే ఉసే ఇటుక మీదకి పెడుతున్నావా లేకుంటే ఏం పెడుతున్నావాడా పొయ్యిలు కట్టి పెడదామని పొయ్యి అరే పొయ్యి కాల్తేనే అది వచ్చింది బొగ్గు బొగ్గు ముఖం దానా ఇది మన వల్ల కాదురా పని పని చేయడం ఇక్కడ నుంచి మనం బయట పడాలంటే ఎవడో ఒకడు మన దగ్గర రావాలరా బాబాయ్ మా వాళ్ళకంతా చికెన్ బిర్యానీ చికెన్ షోర్మా మా వాళ్ళకందరికి వెజ్ పప్పు గుత్తి వంకాయ ఇవన్నీ అందరూ పటాసులో తీసేసిన ఆర్టిస్ట్ లా ఉన్నారంటే మీరే ఇక్కడ బానిసలు రే ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు తెలుసా విలన్ కాదు హీరోనా కాదురా మరి ఓలు ముఖేష్ ఈడరా ముఖేష్ ఈడరా ముఖేష్ మీరు కాటిక పెట్టుకుంటారు కదా అవును నీకెలా తెలుసు ముఖమంతా అదే ఉంది కదా ముఖమంతా అదే ఉంది కదా బొగ్గు ఫ్యాక్టరీకి వచ్చాడు పౌడర్ రాసుకుని రావాలి ఇప్పుడు చూడు మొత్తం అందరూ ఎలాగ అనుకుంటారు మొన్న పెళ్లికి బొగ్గు చొక్క పెట్టారు భయ్య అందరికి ఇక్కడ పెట్టారు దీనికి బొగ్గు అంతా పెట్టారు ఏంటి అర్థం కాలే అరే అందరికి ఏ పార్లో అవి ఇచ్చారు కదా నీకేమరా ఏమి ఇవ్వలేదు ఏమో అందరికి ఇచ్చిరా నాకు ఒక్కనికి వెళ్ళారు ఒకసారి నవ్వు అన్ని పార్లు పెట్టుకుని ఇంకేం తీరా నీకు పారా ఆ బొగ్గుల దగ్గర తీసుకెళ్ళవా ప్లీజ్ ఆ బొగ్గుల దగ్గర తీసుకెళ్తే నేను బ్లాక్ అండ్ టీవీలో ఉంటది ముందరా ఎవడ వర్కౌట్ చేసుకోండి వర్కౌట్ చేసుకోండి నేను ఎలాగైనా నేను బయటకు తీసుకెళ్ళే మార్గం నేను చెప్తా నువ్వు నన్ను ఫాలో అవుతుంది ఓకేనా అన్నా ఒరే మీరంతా ఎందుకు ఇక్కడ ఏదో బొక్క పెడుతున్నావా అన్న ఒరే నేను ఏదో బయటికి వెళ్ళడానికి బొక్క పెట్టుకున్నా మీరంతా ఎందుకు అన్న నేను కూడా వస్తానా నేను కూడా వస్తానా నేను కూడా వస్తానా ఎంతమంది పడతారు ఇదేమో సినిమాలో అనుకుంటున్నారా నేను కూడా వస్తాను అన్నానికి ఈ వయసులో నువ్వు బయటకు వచ్చి ఏం చేస్తారు బుజ్జ లోపల ఉండి మేము పెళ్లి చేసుకోవాలన్న పింఛన్ వచ్చే టైంలో పెళ్లి అయిందిరా నీకు ఎవడు వస్తున్నాడో ఎవడు బొక్కలు పెడుతున్నాడో చూసుకోవడం తెలియదో నా బొగ్గులోది సార్ ఇది బాహుబలి కాదు సార్ చెయ్యిట పెట్టారు ఈడెవర్రా నాకంటే ముసలి వాళ్ళ ఉన్నాడు బొగ్గులు ఇచ్చి బతకమంటే బొగ్గులోనే బొక్క పెడతారు ఎవడ్రా బొక్క పెట్టింది ఉరిగా మిగిసే తాడే ఊగే ఉయ్యాలా కలిగే మనసే మరిగి పోని రావాలా ఆయుధమే నేను ఎలా
దాంట్లో తెలిసి కూడా బొక్క పెడతారా? తెలుసు పొలంలో దిష్టి బొమ్మే గా. చెప్పురా నా బొగ్గులో మొగమోడా. ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. ఒప్పుకోపోతాడు ఎవరినో ఒకటి చంపేసేలా ఉన్నాడు. అవునరా, ఇప్పుడు ఎవడరా ఒప్పుకునేది? అరే ఎవడరా పంపిద్దాం. పెళ్లి కూడా కాలేదు నాకు. మేము ఎలాగో జీవితాన్ని చూడలేదురా, నువ్వు సగం జీవితాన్ని చూస్తావు, నువ్వు వెళ్ళరా. అరే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు? చచ్చిపోయినంత ఏం మాట్లాడతారు? ఎదవా నువ్వు ఎందుకు మాట్లాడు? ఇంకోసారి ఇది మొదలైంది అనుకో, ఒక్కొక్కరు చచ్చిపోతా నా కొడకల్లారా. ఈయన తీసుకెళ్లి బొగ్గుల ఫ్యాక్టరీ వేసాంపా. హోలీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద త్వరగా. ఈ సమస్య నీతో నాతో కాదు, ఈ కేజీ చెప్పబోతోంది. మనం పోతే వీళ్ళు చచ్చిపోతారు. ఎప్పుడు ఎవడో రావాలో ఏదో చేయాలి. 100 మైళ్ళ ప్రయాణం ఒక్కరితో స్టార్ట్ అవుద్ది, పెద్ద వరదైన ఒక చిరుగుతో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు భయ్యా? వంట వండుతాడు వంటలోడు. వాడిని చంపాలన్న ఒక్కరితోనే మొదలవుద్ది. వాడు ఒక్క ఎవడు? ఆ ఒక్కడిని నేనే అవుతా. ఆ ముక్క ముందు చెప్తాను, మొగుడన్న బతికేటోడు కదా భయ్యా, నువ్వు ఎట్లా వస్తుంటావు కదా. నో హోలీ కరెక్ట్ కాదు భయ్యా, మనతో ఏదైతే చంపడం. ఆడ ఎక్కడ ఉంటాడో తెలియదు. మొన్న నేను బొగ్గుల కోసం వెళ్ళినప్పుడు ఆ గరుడ రూమ్ కి వెళ్ళి వే కొనుక్కున్నాను. వే కొనుక్కున్నావా? నేను ఎలాగోలా వే అంటే వెళ్తుంటా, నువ్వు ఎద పని చేయలేని చూడకు. నేను అవే అంటే వెళ్తుంటా. నేను ఇక్కడ వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు ఫీజు తీసాను. ఎవరిది? ఎవరిది ఏంటరా? కరెంట్ ఫీజు తీసేయండి. కరెంట్ పోద్ది. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాక ఫీజు పెట్టేయండి. నేను ఆయన చంపేసి వచ్చేస్తా. చీకట్లో ఎవరు చంపడో తెలియదు. ఓకేనా? వెళ్తా. నువ్వు అక్కడ వెళ్ళకు. ఎందుకు? నువ్వు చీకట్లో కనపడి నిన్ను చంపగలడు. మనం ఆ లైట్ అప్లై చేయాలంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫీజు పీకెళ్ళి లైట్స్ ఆఫ్ అయిపోయి పీకెళ్ళి. అరే మామా, నాకు ఒక డౌట్ రా. ఏంట్రా? ఇప్పుడు ఈ ఫ్యూజ్ పెడితే లైట్ వస్తుంది అప్పుడు? అరే ఒక పని చేద్దామా, ఒకసారి పెట్టి చూడరా, వస్తారా చూద్దాం. టెస్ట్ చేద్దాం. నువ్వే నారా నన్ను చంపనీకి వచ్చింది. అయ్యా నేను కదయ్యా. అయ్యా అయినా దొంగ దొరికిండే చోర్ మిలుగయా. నాకు తెలుసురా నా సొట్ట బొగ్గు ముఖమోడా, మా ఖజానాకే వచ్చి మా బొగ్గుకి బొగ్గ పెట్టి పోదాం అనుకున్నావురా చెక్కగా. అయ్యా చంపడానికి నేను వచ్చా. ఏ డైలాగ్ చెప్పనేవాడు? చంపడానికి నేను వచ్చానని తెలుసు, కానీ నన్ను పంపించింది ఎవరో మీకు తెలుసా? మీ మనిషి ఒకడు ఉన్నాడు. ఎవడు? డీకే. కావాలంటే ఫోన్ చేసి అడుగు. హలో డీకే. ఆ చెప్పు. కడున్నావు? బెంగళూరు. దానికి రా త్వరగా. డాడీ, హూ ఇస్ దిస్ గర్ల్? బాస్ చెప్పండి బాస్. విని, నువ్వు మమ్మల్ని చంపడానికి పంపించావా? ఏనుగు లాంటి మీ మీదకి మలేరియా దోమ లాంటి ఇంటెందుకు పంపిస్తాను బాస్? వాడు చెప్పడం బాస్ మీరు నమ్మరు వేడు బాస్. ఇన్ని రోజులు మీ బొగ్గు తిని బతిక మీకు అన్యాయం చేస్తారా బాస్? షాక్ అయితే ఇది ఆడు కూతురే, అది కాదని అడుగు. నాకు ఇంకా పెళ్లి కాలేదు బాస్. ఈ బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది బాస్? యు వెరీ ఇడియట్ గో.
What? Don't believe me. No, daughter. You believe me. నాన్నకు ప్రేమతో నువ్వు నా కూతురు అని తెలిస్తే నన్ను కూడా వేసేస్తాడు. నిన్ను వేస్తే పర్లేదు, ఏదో దేవస్థానం దగ్గర మేకను కోసం అనుకుంటాడు, నన్ను చంపుతాడే. ఐ డోంట్ నో యూ బాస్. ఇది ఎవరో నాకు తెలియదు బాస్. కన్న కూతురు తెలియదు అంటారా బండడు? నా బొగ్గులో డ్రామా, నిజం చెప్పురు బే. ఈ బొగ్గు మీద ఒట్టు, ఈ బొగ్గుద నా కూతురు కాదు. ఆ బొగ్గు దిస్ ఇస్ మై డాడ్. Yes. ఆర్ఆర్ కూడా ప్లే అయిందంటే వాళ్ళు డాడీ అడు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇది నా కూతురు కాదు. నో, దిస్ ఇస్ మై సన్, దిస్ ఇస్ మై డాడ్. ప్లీజ్ డాడ్, హ్యాపీ జర్నీ టు హెల్ప్ డాడ్. షట్ అప్ డాడ్. వేర్ ఇస్ మై డాడ్? వేర్ ఇస్ మై డాడ్? నా బొగ్గులో ఏ పాపం? వేర్ ఇస్ మై డాడ్? కై బక్కో నా చేత బలే బచ్చో దిని బలమైన నిజకాది భయదాన్ని ఆపేనా అన్వస్త బలలైన గీతి దుని కొనదేడు కలిపేనా. ఏంట్రా గుంతు పైన కత్తి పెడితే ఏడు ప్రోగాలు నవ్వొస్తుంది? నన్ను చంపితే నీ కథ అంతరిపోతుంది అనుకున్నావా? మరి నన్ను చంపిన మరుక్షణ నీ సామ్రాజ్యం కూలిపోతుంది. ఎలా? నా వెనక ఎవరు లేకుండా నీ దగ్గరికి వచ్చాననుకున్నావా? ఎవరున్నారు? నా వెనక సైన్యం ఉంది. ఎక్కడా? నన్ను టచ్ చేస్తూ నీ సామ్రాజ్యం మొత్తం కూలిపోద్ది. ఎందుకు 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 ఇన్ని ఎక్స్ప్రెషన్స్? ఎందుకు 10 సెకండ్ ఎండింగ్ రా. సాంఘికం చేసినట్టు ఒక్కొక్కరు ఎవడు నచ్చిన డైలాగ్ చెప్తాడు. వాడు ఎవడు అంటే ఓకేనా? ఓకేనా? అయిపోయింది. నా వెనక సైన్యం ఉంది. ఎవడా? 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 ఆ ఎవడో తెలుసుకోవాలంటే చాప్టర్ 2 చూడు. ఓకే సో మా వాళ్ళందరూ స్పూఫ్ చేసేసారు కాబట్టి ఇట్స్ టైం టు స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఎలాంటి సందర్భాల్లో దండేసి దండం పెట్టాలనిపిస్తుంది? నెత్తి మీద రెండు ఎంటికలు ఉన్నవాడు హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే వాడికి దండేసి దండం పెట్టాలి. టుడే మై బ్రో ఫస్ట్ నైట్ ప్లీజ్ బ్లెస్ మీ అని స్టేటస్ పెట్టేవని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఆ యు కెన్ ఆల్సో జాయిన్ అని చెప్తారు కొంతమంది అయితే. అదంతా కాదు, మా పెద్ద నాన్న అయితే టుడేస్ మై ఫస్ట్ నైట్ ఐఎమ్ కమింగ్ ఫేస్బుక్ లైవ్ గెట్ రెడీ. ఆడు పాపం బెడ్ మీద ఉన్నా కూడా ఏమైంది ఇంకా వస్తలేదు అందరూ. ఓకే నెక్స్ట్. హాయ్ అక్క. కల్లేవే నీవి? ఆ పిల్ల పనులు కనిపిస్తున్నాయి చెప్పు. మోషన్స్ వచ్చినప్పుడు ఫెవికల్ వాడేవాడిని చూస్తే దండేసి దండం పెట్టాలి. హౌ డేర్ యు టాక్ అబౌట్ భాస్కర్? అంటే భాస్కర్ మోషన్స్ చచ్చిన శివాన్ని చూస్తే దండేసి దండం పెట్టబోతుంది. అంటే సుధాకర్ చూసినప్పుడల్లా ఏ బుద్ధి అవుతుంది? ఇక్కడ ఎవరి గెటప్స్ ని చూస్తే నీకు సచిన శవన్ లాగా అనిపిస్తుంది? ఎక్స్ప్రెస్ సారీ. ఆయన హీరో లాగా ఎవరు అడగలేదురా? సచిన శవన్ లాగా ఉన్నాడు. కరెక్ట్ గానే చెప్పిండు ఆయన, కరెక్ట్ గానే చెప్పిండు ఆయన. ఫింగర్ బౌల్ లోని వాటర్ ని తీసుకొని దీన్ని ఎలా తాగాలి అన్నవాడిని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. భాస్కర్ గారు మొన్న అలా చేశారు. భాస్కర్ కి ఫెవిక్విక్ చెప్పినాను కదా నేను. దున్నపోతుకి పాలు పితకవని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఒరే బల్లు, నిన్ను ఎంత లఫ్ట్ గార్డ్ కాకపోతే దున్నపోతుకి పాలు పితుకుతావు అని అంటదామే నిన్ను? ఉన్నామని చెప్పేట్టాం, లేవు సప్పుడే తీసేసినాం, లేవు సప్పుడే తీసేసినాం. వైన్ షాప్ కి వెళ్ళి దగ్గు మందు అడిగేవాడిని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. వైన్ షాప్ అన్న కూడా కరెక్ట్ అయ్యిండ. తిరుపతి కొండ మెట్లు మోకాలతో ఎక్కేవాడిని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఆర్ యు సీరియస్లీ టాకింగ్ అబౌట్ మై సెల్? వాడు మోకాలు అన్నాడు, మెట్రో పిల్లర్ అనలేదు. మెట్రో పిల్లర్ అనలేదు. డ్రైడే రోజు బాటిల్ లో మిగిలిపోయిన డ్రాప్స్ అన్ని కలిపి ఒక బాటిల్ నింపుకొని తాగేవాడిని చూస్తే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. కరెక్ట్ బాయ్ ఫ్రెండ్ ఆడే.
ఒకింట్లో ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసేవాడిని దండేసి దండం పెట్టాలి. నువ్వు ఇంటికి యజమానరా నువ్వే అవుతావు, యజమానరా నువ్వే అవుతావు. ఆశ్చర్యం సగం ఏమైందో నిజం, బాగుంది నిజం, కాలం కదలికల సాక్షిగా ప్రేమే కదిలినది జీవితం ఇకపై పదిలమే. హాయ్ వదిన, నా పేరు సంతోష్. సంతోష్ సంతోష్. పెళ్ళైన తెల్లారి నా భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి స్వీట్స్ పంచే వాడిని చూస్తే దండేసి దండం పెట్టబుద్ది అయితే. అందుకే నువ్వు సంతోష్ అనే పేరు పెట్టుకున్నావు, ఎందుకంటే మా పట్టా. గర్ల్స్ హాస్టల్ నైట్ టైం సింగిల్ వెళ్ళి సింగిల్ వస్తే దండేసి దండం పెడతాను. అరే మా హరి గారితో పోతే రోజు పోయేసి రావచ్చు హ్యాపీగా. బాత్రూమ్ క్లీన్ చేస్తాడు కాబట్టి, బాత్రూమ్ క్లీన్ చేస్తాడు కాబట్టి. నెక్స్ట్. హాయ్ అక్క. హాయ్ అన్న. నిలబడొచ్చుగా, నిలబడొచ్చుగా. బీర్ షాప్ కెళ్ళి బీర్ అడగకుండా ఇంకేదో అడిగితే దండేసి దండం. బీర్ షాప్ కాదమ్మా, దాని వైన్ షాప్ అంటారా. కేర్ ఆఫ్ అడ్రస్ అన్ని. మేం బీర్ షాప్ అనే, మేం బీర్ షాప్ అనే. అమెరికాలో పాటలు పాడతాడు. జస్టిన్ బీబరా? జస్టిన్ బీబరా. జస్టిన్ బీబర్ ని నువ్వు టిక్ టాక్ లో అమెరికా పాటలు పాడతాడా? కాదు, ఆయన ఇండియాకి వచ్చినప్పుడు నేనే కలిసి ఫస్ట్ దండెత్తాను. దండేసి దండం పెడతా. ఆ దండేసి దండం. నువ్వు పాటలు వాడకనా, పాటలు వాడనా? ఆయన పాటలు పాడాలని. ఏదో ఒక ఇంగ్లీష్ పాట వాడరేదన్నమాటో. సైనికులకి మరియు రైతుకి దండేసి దండం పెట్టాలని. ఎవరైనా అమ్మాయి వచ్చి సుధాక లాంటి అబ్బాయిని లవ్ పెట్టి ఫస్ట్ ఎట్లా లవ్ చేశారంటే దాంట్లో దాన్ని అట్లా అనిపిస్తుంది. సూపర్ రా. ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైందమ్మంటే ఆయన నిన్నే చేసుకుంటా అంటే దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. ఎన్నిసార్లు జరుగుతుంది రోజు? ఆయన దండ పట్టుకొచ్చింది నీ లవ్ చేయడం కాదు చచ్చిపోయా అనుకుని వేయడానికి. ఓకే, ఎన్నో రోజుల తర్వాత ఆన్సర్ చెప్పబోతున్నాడు మా బల్వీర్ సింగ్. ఓరిని పక్కన పెట్టుకుని ముద్దు పెట్టరా అంటే ఫోటో చూస్తే డబ్బు నిలిపోతానని దండే దండం పెట్టాలండి. సూపర్, ఎవరికి అర్థం కాలేదు చప్పట్లో. నెక్స్ట్ లెవెల్ లో గెలుపుదాం, విచ్ ఇస్ కాల్డ్ రోస్టింగ్ బ్యాండ్ బాజా బరా. ఏం జరుగుతుందంటే మీ ఫ్రెండ్స్ సాయంతో మీవి కొన్ని పర్సనల్ ఫొటోస్ మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పర్సనల్ ఫొటోస్ చాలా డర్టీ ఫొటోస్, కొన్ని నీట్ ఫొటోస్ కూడా ఇప్పుడు మేము ప్లే చేస్తాము. దాని గురించి మేము అందరం మిమ్మల్ని ఆడుకోబోతున్నాము. పిక్చర్ వన్. ఎక్స్ప్రెస్ సరీ, నీ పర్సనల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వచ్చాయి, చూసుకో అర్జెంట్ గా. అది నా పర్సనల్ ఫోటో కాదు, సుధాకర్ గారు వేసుకుంది అక్కడ. అరే నువ్వు వేసుకునే అన్ని బయట ఎందుకు పెడుతున్నావు? ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. అది నోకరా చేసుకుంది, ఓఎల్ఎక్స్ లో పెట్టాను. వాట్స్ యువర్ నేమ్? నాగార్జున. నాగార్జున, ఇది మారక ముందా మారిన తర్వాత? మారుడు కాదన్న, సమ్మర్ వస్తుందని నైట్ నైడల్ ఫ్రీగా ఉంటది అని చెప్పేసి. అరే లుంగేసుకోరా నైట్. కాదన్న, హరే హరే. నువ్వు ఆరేయమని ఇచ్చింది నేను ఆరేసాను, తీరా చూస్తాది నైటీ నీదే నాకే తెలుసు. కాదు ఎక్స్ప్రెస్, ఒకసారి నువ్వు నైటీ వేసుకొని నడిస్తే చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే దండం నువ్వే ఉన్నావు కదా. చూసారా హరి పటాసు రాకట్టు ముందు ఈ పనులు చేసేవాడంట. హాయ్ శ్రీముఖి. హాయ్. ఎక్స్ప్రెస్ సారీ బాత్రూమ్ వీడియో ఫుల్ హెచ్డి. సద్దాం సద్దాం.
దగ్గర బుల్లెట్ భాస్కర్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? పిల్లలు దర్శకుంటారని డిలీట్ చేసిన, పిల్లలు దర్శకుంటారని డిలీట్ చేసిన. భాస్కర్ ఆ నాగార్జున గారు ఏం చేస్తున్నాడు అని అనిపిస్తుంది నీకు అక్కడ నిల్చొని. ఆడు పైన చూడట్లేదు, కింద గోక్కుంటున్నాడు. నాగార్జున, ఈ నైటీలు అవన్నీ నువ్వు గర్ల్స్ హాస్టల్ నుంచి దొంగతనం చేసుకుంటున్నావా? కాదు కాదు, అమ్ముతున్నారే అన్న కోసం. నాగార్జున, మా బుల్లెట్ భాస్కర్ కి ఏ సైజ్ బాగా సెట్ అవుతుంది? మార్కెట్ లో సైజ్ దొరకదు. నేను ఆన్లైన్ లో కట్ అయిన ఇప్పుడే. ఎందుకు? ఐఎమ్ నాట్ ఐ, నేను ఆన్లైన్ లో లేని. బట్ అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో మీద నీ అభిప్రాయం ఏంటి? దానికంటే బెటర్ ఉన్నది. ఏంటది? ఇద్దగోసి ఫోటో. హరి హరి అన్న అయితే తీసుకుని అన్నకి కరెక్ట్ సరిపోతుందో లేదా సైజ్ అని చూస్తున్నది. అరే అన్నకి, అరే అన్నకి అందరు ఎందుకు ఎక్స్ప్రెస్ హరి మీదగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకంటే అది ఆడోళ్ళు వేసుకునేది కాబట్టి. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయడానికి మనీ లేక వైఫ్ నైటీ అమ్ముకుంటున్నట్టుంది. సన్నీ, ఆ నైటీ అమ్మితే ఎన్ని రూపాయలు వస్తాయి? ఆ అన్ని రూపాయలకి ఏ బాటిల్ వస్తుంది? ఒక 90 వస్తుంది, తర్వాత చుడు వస్తుంది, తర్వాత చుడు వస్తుంది. థ్యాంక్ యూ రాణా. నెక్స్ట్ ఫోటో. ఎక్స్ప్రెస్ హరి నీ ఫోటోస్ మళ్ళీ బయటకు వచ్చినాయి. అరే సద్దాం, హరి గారి గప్ప గప్ప వీడియోస్ బయట. ఎవడో కెమెరా పై నుంచి తీసాడు, ఎవడో కెమెరా పై నుంచి తీసాడు. అరే ఎవరిది రాది? నవీన్. నవీన్, ఈ ఈ సెగ్మెంట్ అయితేనంత సేపు అక్కడనే అట్లనే కూసోల్ కూసో. నవీన్, నువ్వెందుకు ఎక్స్ప్రెస్ అరే గప్ప గప్ప వీడియోస్ ని ఇన్స్పైర్ అయ్యి ఇవి చేస్తున్నావు? రవి గారు నాకు డౌట్, ఆయన ప్యాంట్ వేసుకున్నాడు వేసుకున్నా చూడండి దగ్గరికి వెళ్ళి. అవే అవే చూడు దరిద్రుడా. Hey Sri, hi. Hi. It's a new movie poster. Yeah, please tell me. The movie title is Jaggu Vattu Zorga Gottu. Jaggu Vattu Zorla Gottu. It's a Express Hari biopic. Saddam, I want to know ee biopic lo entha mandi heroines unnaru? Yeah, muggur untaru, gijjusi potharu, gijjusi potharu. లేదురా, ఈ సీన్ ఎప్పుడు వస్తుంది బయోపిక్ లా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే. జగ్గు వాటుడు జోరుగా కొట్టుడు, జగ్గు వాటుడు జోరుగా కొట్టుడు. జగ్గు వాటు జోరుగా కొట్టు రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్. అరే సద్దాం, బల్వీర్ గారి బయోపిక్ అయితే టైటిల్ ఎట్లుంటది, పోస్టర్ ఎట్లుంటది? జగ్గు వాటు గడ్డంలో కొట్టు. చెప్తా అనుకుంటున్నావా దీని గురించి? ఏ లేదు, మరి కొంత తొందర లేమని చెప్పు. ఎందుకు నీకు వస్తుందా, ఎందుకు నీకు వస్తుందా? నవీన్, మా సులభ్ సార్ సుధాకర్ కి ఎన్నో సులభ్ కాంప్లెక్స్ ఉన్నాయి, దానిలో వచ్చు కదరా. అరే ఈ ఫోటో దరిద్రుడు ఆడవడరా, ఫోటో తీసినోడు భరత్. ఒరే ఇదేం అలవాటు రా, అందరు పోయేటప్పుడు తీయడం. అవేం సపరేట్ గా దుప్పటి కప్పు రాత్రి చూసుకుంటావా, రాత్రి చూసుకుంటావా? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేమ్ సురేష్ గౌడ్. నాకెందుకో ఈ ఫోటో చూసిన వెంటనే ఎక్స్ప్రెస్ అరీ సొల్లు కరుచుకుంటూ. అరే బట్టలు లేకుండా తిరగడం ఇదేం సోకుని? ఇది ఆంటీ చూసేదేమో అని. ఆర్ యు టాకింగ్ అబౌట్ ఎక్స్ప్రెస్ హరి ఆంటీ? యా ఆంటీ అంకుల్ ఇంకా అన్ని నేనే. చెక్క చెక్క. సుధారాణి, ఆర్ యు ఆన్లైన్? ఆ yes yes I am online. సుధారాణి, నీ అందానికి సరిపడా అందగాడు దొరికాడు బైక్ మీద షర్ట్ లేకుండా చూసావా? ఆ చూసా.
ఇప్పుడు అందమైన సుధారాణి అండ్ మా అర్జున్ రెడ్డి మధురమే పాట మీద పర్ఫామ్ చేస్తారు స్టేజ్ మీద. ఇది సూపర్ సుధారాణి దా. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ తోటి హీరో ఎట్లనే వేస్తుండరా సినిమాలో, మరి ఎంత మెల్లగా వేస్తుండ్రు, మెల్లగా సున్నితంగా హ్యాండిల్ చేస్తాడరా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, దీన్ని పిన్ టు పిన్ పర్ఫెక్ట్ గా పర్ఫెక్షన్ గా విజయ్ దేవరకొండ కంటే బెటర్ గా చేస్తాడు మా భాస్కర్. హాయ్, అక్కడ పక్కన ఉన్న గోడలోకి ఆయన గట్టిగా ముద్దు పెడితే హరి లోపలికి వెళ్ళిపోయాడు. హరి లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ మహారాజ్. ఓకే శ్రీకాంత్ గారు, మీకు ఎందుకంత కసి వచ్చింది గోడకు ముద్దు పెట్టేలాగా? గర్ల్ ఫ్రెండ్ గోడ అవతల ఉంది. గర్ల్ ఫ్రెండ్ గోడ అవతల ఉంది, ఆమె ఆ గోడకి ఇస్తుంది, ఈ గోడకి ఇస్తున్నాం. శ్రీకాంత్, ఈ ఫోటో గురించి ఒక్కొక్కరు అభిప్రాయం లైన్ గా తీసుకుందాం. సద్దాం, ఆన్లైన్ లోకి వచ్చి ఫోటో గురించి కమెంట్ చేయి. ఎక్స్ప్రెస్ సరి గపా గప్ వీడియో సీజన్ 3. వావ్ సద్దాం, అప్పుడే సీజన్ 3 కూడా వచ్చిందా? యా, ద టైటిల్ ఇస్ గోడ మీద ముద్దు గప్ప గప్ప పెట్టు, గప్ప గప్ప పెట్టు. ఓకే సుధారాణి, నీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? అదే చూస్తున్నా కానీ ఒక నిమిషం పక్క తిరగ. అబ్బా అబ్బా, బాగా తన్మయత్తంలో ముద్దు పెడుతున్నాడు కొడుకు. ఎందుకు గుర్తొచ్చిండు నీకు? అతను అమ్మాయిలు అడిగితే ముద్దు పెట్టలేనే నాకు నేనే పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను. ఆ వాడి షాడో వాడే. కిషన్ కిషన్ చెప్ కరువులో కరువులో ఉన్నాడు అనిపిస్తుంది. గ్యాప్ వచ్చింది వన్. ఓకే సో ఇంతతో ఈ రౌండ్ ఇక్కడనే ఆపేద్దాం. అందరు పైకి వచ్చేస్తే బాయ్ బాయ్ చెప్పేద్దాం. రండి.